ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా మధుర కవి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. ఉభయ దేవేరి సమేత గోవిందరాజస్వామి ఆళ్వార్లకు స్నాపన తిరుమంజనం. ఢిల్లీలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద శేష వాహనంపై స్వామివారి తిరువేది విహారం. పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై వరప్రదాత దివ్య దర్శనం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ మధుర కవి ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు బంగారు తిరుచుపై శనివారం ఉదయం మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు మధుర కవి ఆళ్వార్ అనంత ఆళ్వార్ ఉత్సవమూర్తులకు విశేష స్నాపన తిరుమంజనం నిర్వహించారు. మేళ తాళాలు మంగళ వాద్యాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేక సేవ ఆద్యంతం భక్తుల సంభరితంగా సాగింది. అనంతరం శ్రీ వైష్ణవులు శాతిమొర నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ సొబగులను దివ్యంగా ఆవిష్కరిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత రమణీయంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు వర్ణశోభిత గజపూల మాలలు వజ్రాభరణాలతో అలంకరించి ఆలయ ఆవరణలోని ఓంచల్ మండపంలో వేంచేపు చేశారు. మేళ తాళాలు మంగళ వాద్యాల నడుమ ఓంజల్ సేవను నయన మనోహరంగా జరిపి నక్షత్ర హారతులు సమర్పించారు. శ్రీరమా హృదయేశ శ్రీ శ్రీనివాస శ్రీరమా హృదయేశ శ్రీ శ్రీనివాస మురిపాల సిరులూరగా కలిలోన కడులీలగా ఉయ్యాలలూగవయ్యా. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పెద్ద శేష వాహన సేవ జరిగింది. స్వామివారిని అర్చకులు శోభాయమానంగా అలంకార భూషితులను చేసి పెద్ద శేష వాహనంపై ఆసీనం చేశారు. స్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అర్చకులు స్వామివారికి కుంభ నక్షత్ర కర్పూర హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడు కొండల వానికి ఏడైన తలలతో తీడులేని బంగారు మేనితో. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి 26 వరకు విగ్రహ ప్రతిష్టాపన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం టీటీడీ సిబిఎన్ఎస్ఓ నరసింహ కిషోర్ శనివారం భువనేశ్వర్లోని స్వామివారి ఆలయంలో పర్యటించారు. జేఈఓ వీరబ్రహ్మం వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ 6 రోజుల పాటు జరిగే మహాసంప్రోక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఉత్సవం ప్రముఖులు హాజరు కానుండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా అభ్యాసిల్లుతున్న నెల్లూరు జిల్లాలోని పెనుశిల లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం ఉత్సవ వెలుగులతో ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలను దేవస్థానం ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు స్వామి భక్తి పరాయణుడైన హనుమంత వాహన సేవలో కటాక్షించారు. బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకార భూషితులైన నృసింహస్వామివారిని హనుమంత వాహనంపై కొలువదీర్చి మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు పెనుశిల లక్ష్మీ నృసింహుని దర్శించి ధన్యులయ్యారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గ్రామదేవత శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా స్థాపిత విగ్రహమూర్తులకు జలాధివాసం చేశారు. ఆపై శ్రీ ఎల్లమ్మ తల్లి, జమదగ్ని, సంతాన నాగలక్ష్మి, గణపతి, బలిపీఠం తదితర దేవతామూర్తులను మంగళవాద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ప్రతిష్టాపన సందర్భంగా సినీ నటుడు సుమన్ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. చివరిగా హోమాలు జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఊరందూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెన్నకేశవ స్వామివారిని అర్చకులు సకల దివ్యాభరణాలతో అలంకరించారు. శేషవాహనంపై ఆశీర్వాదం చేసి మంగళధ్వనులు వేదమంత్రాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తిరుపతిలోని అనుమాచార్య కళామందిరంలో భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14-15వ తేదీల్లో తిరుమల తిరుపతి తరిగొండ క్షేత్రాలలో వెంగమాంబ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా అనుమాచార్య కళామందిరంలో శనివారం ఉదయం అనుమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు టి తేజవతి బృందం, తిరుపతికి చెందిన కళాకారులు ఏ రాజమోహన్ తరిగొండ వెంగమాంబ సంకీర్తనలను రమణీయంగా ఆలపించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనులు పండుగ జరిగింది. 11వ శతాబ్దంలో కీచక మహాముని అభీష్టం మేరకు ఈ పుణ్య ప్రదేశంలో చెన్నకేశవ స్వామివారు కొలువుదీరారని ఐతిహ్యం. ఈ క్రమంలో మాసోత్సవాల్లో భాగంగా చెన్నకేశవ స్వామి కళ్యాణం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చకులు పుష్ప ఆభరణ శోభితంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లాలోని జమ్మలమడుగు నారాపుర వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. అలాగే జిల్లాలోని కమలాపురంలో శ్రీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరిగింది. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధ్వజారోహణం జరిగింది. ఈ నెల 12వ తేదీ నుంచి 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కనులు పండుగగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల ప్రారంభ క్రతువుల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వసుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, నవకలశారాధన జరిపారు. ఆపై ధ్వజస్తంభంలోని గరుడ భగవానుడికి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. గరుడ ధ్వజపటాన్ని ఆలయ ఆవరణలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ క్రతువును నిర్వహించారు. భేరి పూజ, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. చివరిగా సంతాన భాగ్యాన్ని కోరుకునే మహిళలకు అర్చకులు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఇక కడప జిల్లా కమలాపురం మాచిరెడ్డిపల్లిలో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి 21వ బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. లక్ష్మీ నృసింహస్వామివారిని అర్చకులు చక్కగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై భగవద్ అనుజ్ఞ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మంటప పూజ, మృత్సంగ్రహణం చేశారు. పుట్టమన్నను సేకరించి శిరస్సున పెట్టుకుని ఊరేగింపుగా ఆలయంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ పుట్టమన్నుకు పూజలు చేసి నవధాన్యాలను ఉంచి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్ లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠంలో ద్వాదశి వేడుకలు జరిగాయి. అర్చక స్వామి శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించారు. నల్గొండలోని పానగల్లులో నెలవైన అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పార్చన, పలకి సేవలు జరిగాయి. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని వేదికపై వేంచేపు చేశారు. మల్లెలు, గులాబీలు, చామంతులతో అష్టోత్తరాల సైతంగా అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవాలను పలకిపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. శక్తి స్వరూపినికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. చిత్తూరులోని వివిధ అమ్మవారి ఆలయాలు ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చాయి. మాసోత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకాలు, పలకి సేవల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరులో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పల్లకి సేవ ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి అర్చకులు సకల పుష్పాలు, ఆభరణాలతో అలంకరణ చేశారు. ఆపై అష్టోత్తర శతనామావళి సైతంగా పుష్పార్చన జరిపి హారతులిచ్చారు. ఉత్సవమూర్తిని రత్నాల కిరీటం, వజ్రాల హారాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. పల్లకిపై అమ్మవారిని ఆశీర్వదనం చేసి డప్పు వాద్యాలు, బ్యాండుమేళం, మంగళవాద్యాల నడుమ నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చిత్తూరు సమీపంలోని సంతపేటలో కొలువైన శ్రీ కరుమారియమ్మ తల్లికి అభిషేకోత్సవం జరిగింది. వేకువజ్జామునే నిత్య పూజలు నిర్వహించిన తరువాత మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పన్నీటి జలాలతో అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, వెండి నాగాభరణం, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామాల పఠనయుక్తంగా అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్నియమ్మకు భక్తులు పొంగళ్లు సమర్పించారు. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారిని అర్చకులు పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు, సప్తవర్ణ శోభిత పూలమాలలతో అలంకరించి కుంకుమార్చనలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి చల్లని తల్లికి నివేదించి మొక్కలు తీర్చుకున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ప్రతిష్టామూర్తుల ఊరేగింపు, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, మంటప దేవత ఆవాహన చేసి జలాధివాసాన్ని నిర్వహించారు. ఆపై ఋత్వికులు స్నపన తిరుమంజనం, ఆదివాసం, పుష్పాదివాసాలను జరిపి హారతులు అందజేశారు. ధర్మపురి లక్ష్మీ నృసింహ స్వామివారి నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి శోభాయమానంగా సహస్ర కలశాభిషేకాన్ని జరిపారు. అలాగే తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని వివిధ అమ్మవారి ఆలయాలు ఉత్సవ కాంతులతో మెరిశాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీ నృసింహ స్వామివారికి సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న శ్రీ నృసింహ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ట, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. ఆ తరువాత పంచోపనిషత్తులను పూర్తి చేసి సహస్రనామార్చన జరిపారు. వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ హోమాలను నిర్వహించారు. ఆపై సర్వతోభద్రమండలి, స్థాపిత దేవతా పూజలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అర్చకులు ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి నృసింహస్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోరుట్లలో వాసవీదేవికి అభిషేకం జరిగింది. మహిళలు ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపారు.
ఆపై మూలమూర్తికి సకలవర్ణ శోభిత పుష్పాలతో అలంకరణ చేసి కుంకుమార్చనలు జరిపారు. మహిళలు ఆలయ ఆవరణలో ఓం, స్వస్తిక్, దీపం, రంగవల్లులను తీర్చిదిద్ది వాటిపై మధుర పదార్థాలు, ఫలాలు, గారెలు, బోరెలను అందంగా పేర్చి అమ్మవారికి నివేదించారు. అదేవిధంగా కరీంనగర్ అంగడిలోని మలయాళ సద్గురు ఆలయంలో ఉపాలయంగా నిలవైన శ్రీ లలితాదేవి అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని అర్చకులు పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. సహస్రనామార్చనలు పఠనం చేస్తూ శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖ మహానగరంలో నిలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. అభిషేక ద్రవ్యాలను భక్తులకు ప్రోక్షణ చేశారు. ఆపై లక్ష్మీనారాయణ స్వామివారిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, తులసి, జాజి తదితర పుష్పాలతో అలంకరించారు. అదేవిధంగా విశాఖ హెచ్బి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. పంచామృతాలు, ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి కలశాభిషేకం జరిగింది. భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ నగరోత్సవం నిర్వహించారు. ఆపై ఆలయానికి చేరుకుని కలశాలకు పూజలు చేశారు. కలశాలలోని విశేష ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. కుంకుమ పూజలు జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 62,000 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,303 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,03,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.